తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాలలోని పలుచోట్ల ఇవాళ రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జైశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బుధ గురువారాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా రాగల 3 రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుపాను అసని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉదయం 8:30కు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తీవ్ర తుపాను వాయువ్య దిశగా పయనించి అదే రోజు రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదిలి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది. అది క్రమంగా బలహీనపడి 24 గంటల్లోపు తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం తెలంగాణ పైన ఉండే అవకాశం కనపడుతోంది. తీవ్ర తుఫాను అసని ప్రస్తుతం మనకి సైక్లోనిక్ స్టార్మ్ అసనిగా బలహీనపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే మనకి ఇది రానున్న కొన్ని గంటల్లో ఉత్తర వాయు దిశగా 6 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వేగంతో కదిలే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దీని యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే 15.8 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్, అట్లాగే 81.4 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్, అట్లాగే సుమారు 50 కిలోమీటర్ల ఆగ్నేయ దిశగా మచిలీపట్నానికి, అట్లాగే మనకు చూసుకున్నట్లయితే కాకినాడకి సుమారు 150 కిలోమీటర్ల నైరుతి దిశగా కేంద్రీకృతమయ్యింది. ఇది మరి ఒక కొన్ని గంటల్లో ఉత్తర దిశగా కదిలి తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా నర్సాపురం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం వెంబడిగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రాత్రికి. తర్వాత కొన్ని గంటల్లో ఇది 12 మే ఉదయానికల్లా కూడా డిప్రెషన్గా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇవ్వటం జరిగింది. ఎస్పెషల్లీ దీని ప్రభావం చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలు, తూర్పు జిల్లాలు, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, అట్లాగే దాని సమీపం ఉన్న జిల్లాలు మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, ఇక మహబూబ్ నగర్, మంచిర్యాల, జగిత్యాల, ఈ ప్రాంతాలన్నీ కూడా దీని యొక్క ప్రభావంతో ఎక్కువగా కూడా మబ్బులు ఉండి, అలాగే చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల తేలికపాటి వర్షం, 1-2 చోట్ల